విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రోగ్రామ్స్ కవర్ చేస్తున్న జర్నలిస్టులకు బోడుప్పల్లో బ్రాహ్మణ సంఘ మాజీ అధ్యక్షులు వలివేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో, రాచకొండ మీడియా క్లబ్ అధ్యక్షులు మటోరి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో పీపీ కిట్లను, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాచకొండ మీడియా క్లబ్ అధ్యక్షుడు మటోరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరంతరం ప్రజలకు వార్తలను చేరవేరుస్తూ ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిలాగా పనిచేస్తున్నారని, ఈ మధ్య కాలంలో జర్నలిస్ట్ మిత్రుడు మనోజ్ ని కరోనా కారణంగా కోల్పోవడం చాలా దురదృష్టకరమని తెలిపారు. జర్నలిస్టులందరూ కోవిడ్ నియమాలను పాటిస్తూ వార్తలను సేకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాచకొండ మీడియా క్లబ్ అధ్యక్షుడు మటూరి శ్రీనివాస్ గౌడ్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మన ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ మిత్రుడు చనిపోవడం జరిగింది. దానివల్ల మనం కొంత స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పేసి రాచకొండ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇప్పుడు మా అబ్బాయి వెలివేటి నాగ గౌతమ్ వాళ్ళకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు. సరే మంచిది, ఏదో మంచి పని చేస్తారు కదా, ఒక మంచి కార్యక్రమం చేయడానికి మంచిదని చెప్పేసి చెప్పాము. దానివల్ల ఇవాళ మీకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. స్వయంగా మీ అందరూ వాటిని ధరించి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పి కోరుకుంటాను. ఏదైతే కరోనా వ్యాధి వల్ల మన జర్నలిస్ట్ మనోజ్ గారు మరణం చెందారు, అలాగే మీడియా మిత్ర ప్రతినిధులు కూడా ఈ కరోనా వ్యాధి వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారనే మా దృష్టికి వచ్చింది. దానికోసం రాచకొండ ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ వారిని సంప్రదించి వారి మీడియా సోదరుల బాగోగుల కోసము పీపీఈ కిట్లు మా ఆధ్వర్యంలో పంచడం జరుగుతోంది. బోడుపల్లి శ్రీనివాస కాలనీ తరఫున రాధాకృష్ణ గారు, అలాగనే రమేష్, మన మల్లికార్జునరావు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో పీపీఈ కిట్లు పంచడం అనేది జరుగుతుంది. స్వింగర్ కార్కేర్ స్టాఫ్ రిపోర్టర్ కెమెరామెన్లు కరోనా ఎక్కడ ఉండినా అక్కడ అది ఉండి మనము ఎప్పుడు కవరేజ్ చేసి పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగా మొన్న మనోజ్ గారు కూడా టీఫై రిపోర్టర్ చనిపోవడం జరిగింది. దానిలో దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళకు సంబంధించిన వాళ్ళు 24 అవర్స్ పనిచేస్తారని చెప్పేసి వాళ్ళకు పీపీఈ కిట్లు పంపించేస్తారని చెప్పి అనడంతో, అలాగే మా జర్నలిస్టులకి ఈ విధంగా ఇబ్బందిగా ఉన్నాం అన్న కిట్లు లేకుండా అనగానే మనకు రాచకొండ మీడియా క్లబ్ ఆధ్వర్యంలో సంబంధించిన అన్న కొంతమంది మన జర్నలిస్టులకు కిట్లు పంపిణీ జరిగింది. మనం గుర్తించినందుకు అన్నకు సంబంధించిన మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.